పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ బింగ్లా నాయక్ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు మొత్తం మీద అద్భుతమైన వసూలను సాధించిన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితుల కారణంగా కొత్త రికార్డులను నమోదు చేయడంలో మాత్రం విఫలమైంది. ఆ ఇంపాక్ట్ వకీల్ సాబ్ సినిమా కలెక్షన్లను కూడా అందుకోలేకపోవడం విచారకరం. రీసెంట్ టైమ్ లో పవన్ కళ్యాణ్ నటించిన సినిమాల మొదటి రోజు కలెక్షన్లను తెలుగు రాష్ట్రాలకు గాను గమనిస్తే 2016లో వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా 21.70 కోట్ల షేర్ ను మొదటి రోజు సొంతం చేసుకోగా 2017లో వచ్చిన కాటమరాయుడు సినిమా 22.27 కోట్ల షేర్ ను మొదటి రోజు సొంతం చేసుకుంది. ఇక 2018లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా 26.40 కోట్ల షేర్ తో రికార్డు క్రియేట్ చేయగా తర్వాత వచ్చిన వకీల్ సాబ్ సినిమా పవన్ కళ్యాణ్ కి కంబ్యాక్ మూవీగా నిలవగా తొలి రోజు ఎఫెక్ట్లు కొద్ది వరకు ఉన్నప్పటికీ కూడా సినిమా 32.24 కోట్ల షేర్ ను అందుకుని దుమ్ము దుమారం లేపింది. ఆ సినిమా రికార్డును ఖచ్చితంగా అందుకుంటుంది అనుకున్న బింగ్లా నాయక్ సినిమాకు ఆంధ్రాలో ఏర్పడిన ఎఫెక్ట్ వలన ఓవరాల్ గా కలెక్షన్స్ ఆ రేంజ్ కు చేరుకోకపోవడంతో 26.42 కోట్ల షేర్ ను సొంతం చేసుకుంది బాక్సాఫీస్ దగ్గర. పవన్ కళ్యాణ్ నటించిన రీసెంట్ మూవీస్ అన్ని ఫస్ట్ డే రికార్డు బ్రేకింగ్ కలెక్షన్ అందుకోగా బింగ్లా నాయక్ సినిమా మాత్రం ఇంపాక్ట్ చూపెట్టింది ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన లో కలెక్షన్స్ వలన. అయినా కానీ అన్నింటినీ కన్సిడర్ చేస్తే సినిమా ఎక్సలెంట్ కలెక్షన్ సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇంకా ఎంత దూరం వెళ్లగలుగుతుందనేది ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.